నిన్నటి వరకు ఉపాదించిన ఊర్లన్నీ కూడా వలస కార్మికుల్ని కాదు పంపంటున్నాయి. మరోపక్క కన్నవారిని కలుసుకునేందుకు పేగుబందం వీగి ఉండలేక కాలి నడకన బాటసార్లు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నారు. చెన్నై నుంచి శ్రీకాకుళం, హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం, బీహార్ నుంచి రాజస్థాన్ నుంచి, అంటే ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ వలస కార్మికులను వాళ్ళ సొంత ఊళ్ళకు తరలించేందుకు శ్రామిక్ రైళ్లు, కొన్ని ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అవి పూర్తిగా వాళ్ళకి అందని నేపథ్యంలో, అంటే క్వారంటైన్లో ఉన్నవాళ్ళు, లేదంటే ముందుగా అప్లై చేసుకున్న వాళ్ళు, ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఆ శ్రామిక్ రైల్లో వెళ్లే సదుపాయం కలుగుతుంది. కొంతమందికి మాత్రమే బస్సుల్లో వెళ్లే సదుపాయం కలుగుతుంది. చాలామంది ఆ సౌకర్యాల గురించి తెలియని వాళ్ళు, ఆ శ్రామిక్ రైళ్లలో వెళ్ళలేని వాళ్ళు ఖాళీ నడకే శరణ్యంగా ఎంచుకుంటున్నారు, వేలాది కిలోమీటర్లు నడుచుకుంటున్నారు. అయితే వీళ్ళకి చెక్ పోస్టుల దగ్గర చాలా ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యం, ఒకవేళ ఖాళీ నడకన నెత్తిన బరువు, చేతుల్లో బరువు, ఒక పక్కన పిల్లలు, అలాగే మహిళలు, వీళ్ళందరూ కూడా వేల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి చెక్ పోస్టుల దగ్గరకు వచ్చినా అక్కడ వాళ్ళకి చుక్కెదురయ్యే పరిస్థితి. కొంతమంది అధికారులు వాళ్ళని మానవతా దృక్పథంతో వదిలేస్తున్నా, చాలామంది వెనక్కి పంపించేస్తే పరిస్థితి, వాళ్ళు మళ్ళీ వేరే మార్గాలు కూడా చెక్ పోస్ట్ దాటే ఆలోచన. ఈ నేపథ్యంలో వాళ్ళు ఎంచుకుంటున్న ఒక ప్రధాన మార్గం ఏంటి అంటే రైల్వే మార్గం. ఇప్పుడు ఎలాగా ప్యాసింజర్ రైలు తిరగట్లేదు, ఓన్లీ గూడ్స్ రైల్లో తిరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రైలు పట్టాలు పట్టుకుని వాళ్ళు, ఆల్రెడీ మొన్న పీడిటీవీలో కూడా ఒక వీడియో చేశాం మనం, చెన్నై నుంచి నెల్లూరు వరకు వాళ్ళు రైలు పట్టాలు కూడా వచ్చేసారు, మధ్యలో ఎక్కడ చెక్ పోస్టులు ఇబ్బంది ఉండదు అని చెప్పి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వాటిని కూడా కొంచెం స్ట్రిక్ట్ చేయాలి అని చెప్పి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావడం, కేంద్రం కూడా ఆ దిశగా నిర్ణయం తీసుకోవడం. ఈ నేపథ్యంలోనే కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా కూడా ఒక కొన్ని ఆదేశాలు జారీ చేశారు, స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. పూర్తిగా చెక్ పోస్టుల దగ్గర రూల్స్ ఖచ్చితంగా పాటించాలి. అదే నేపథ్యంలోనే ఈ వలస కార్మికులు రైల్వే మార్గాల గుండా రాకూడదని, ఎందుకంటే మొన్న మధ్యన గూడ్స్ రైలు ప్రమాదం జరిగింది, చాలామంది వలస కార్మికులు రైల్వే పట్టాల మీద సేద తీరుతున్న నేపథ్యంలో వాళ్ళందరూ మృత్యువాత పడ్డారు. ఇటువంటి ప్రమాదాలు నివారించాలి అంటే, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలి అంటే, ఖచ్చితంగా ఈ వలస కార్మికులు ఈ రైల్వే మార్గాల గుండా వచ్చేదాన్ని పూర్తిగా నివారించాలి అని చెప్పి కేంద్రం నుంచి కొన్ని స్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. ఇదే నేపథ్యంలో మరి వలస కూలీలు, చాలామంది పిల్లలతో అలాగే మహిళలు, వీళ్ళందరూ కూడా తమ స్వస్థలాలకు వెళ్లేందుకు ఈ మార్గాలను ఎంచుకుంటున్నారు. కాస్తంత అది ఇబ్బందికర వాతావరణమే అయినా సరే, వాళ్ళ ప్రాణాలను కాపాడే ఉద్దేశంతోనే కేంద్ర కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మరి వాళ్ళకి ఈ శ్రామిక్ రైళ్లు అందుబాటులోకి తెచ్చే మార్గమే అన్న ఆలోచిస్తారా, అలాగే వాళ్ళ కోసం ఏర్పాటు చేసిన బస్సుల్లో వాళ్ళు ప్రయాణించేందుకు సంబంధిత చర్యలు ఏమన్నా తీసుకుంటారా, చాలామందిని చెక్ పోస్టుల దగ్గర ఆపేసి అవసరమైతే వాళ్ళకి థర్మల్ స్క్రీనింగ్ టెస్టులు చేసి అత్యవసరమైతే వాళ్ళని క్వారంటైన్కి పంపించేలా కూడా ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు. అదంతా జరిగితే కనుక ఎక్కడి నుంచో ఆస్ పెట్టుకుని వాళ్ళు వందల కిలోమీటర్లు, వేల కిలోమీటర్లు నడిచి ఏదో చెక్ పోస్ట్ దగ్గర వాళ్ళు ఇరుక్కుపోతే నిజంగా వాళ్ళ ఆశలు గల్లంత అవుతాయి. వాళ్ళు స్వస్థలాలకి చేరుకోవాలనే ఆలోచన ఏదైతే ఉందో అది ఆ ఆశ నిరాశ అవుతుంది. మరి దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తుందా ప్రభుత్వం ఏంటి అనేది కూడా వేచి చూడాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.